స్వరచక్రవర్తి అమృతకంఠుడు అమరగాయకుడు ఆయనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం మన ఎస్పి బాలు 7 దశాబ్దాలు దాటిన ఆయన పాడుతుంటే ఇప్పటికీ ఎవరో కుర్రాడు పాడుతున్నట్లే ఉంటుంది పాటలోనూ చిరునవ్వులోనూ చురుకుదనంలోనూ వయసు తెలియనేదు సుమి 16 భాషల్లో 37,000 పాటలు పాడినా ఇంకా గానామృతమేదో మిగిలి ఉన్నట్లే ఉంటుంది బాల్యం యవ్వనం కౌమారం వృద్ధాప్యం ఈ పాటలతోనే మమేకం గ్రామఫోన్ రికార్డ్ నుంచి సెల్ ఫోన్ వరకు ఏది చూసినా పాటలతోటే ఆ పాట లేని చోటెక్కడ ఆ పాట లేని ఇల్లెక్కడ ఆయన గాయకుడు సంగీత దర్శకుడు నటుడు నిర్మాత ఒకే వ్యక్తి జీవితంలో ఇంత వైవిధ్యం సాధ్యమా అని ఆశ్చర్యపోయేలా ఎన్నో విభిన్న పాత్రలు ఒక మనిషి తన జీవితకాలంలో ఇన్ని పనులు చేయగలడా అని ఆశ్చర్యపోయేలా చేసిన మూర్తి భవించిన అద్భుతం బాలుగారు ఇప్పుడు ఆ పాటొక జ్ఞాపకం ఒక మనిషి తన జీవితకాలంలో ఇన్ని పనులు చేయగలడా అని ఆశ్చర్యపోయేలా చేసిన మూర్తి భవించిన అద్భుతం బాలుగారు ఇప్పుడు ఆ పాటొక జ్ఞాపకం తరతరాలకు చెరుగని చిరునామ శృతి లయలే జననీ జనకులు కాగా అంటూ యావత్ భారతదేశంలోని సంగీత రసజ్ఞులను ఆనందడోళికల్లో ముంచిన ఆ మధురగలం మూగబోయింది ఆ గాన గంధర్వుడు మళ్ళీ గంధర్వ లోకాలకు తరలిపోయాడు సుస్వరాలను మనకు మిగిల్చి ఆయన మహాభిష్క్రమణం చేశారు మన దేశంలోకి అడుగుపెట్టిన కరోనా ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది కానీ సాంస్కృతికంగా మనకు చేసిన అతి భారీ నష్టం ఇదే సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి మరణం వారు కృషి చేసిన రంగానికి తీరని లోటు అంటుంటారు ఇది చాలామంది నోటి మాటగా చెప్పేది కానీ బాలసుబ్రహ్మణ్యం విషయంలో అది అక్షరాల నిజం బాలు మృతితో తెలుగు సినిమా చరిత్రలో కొంత కాలగర్భంలో కలిసిపోయినట్లే బాలుగారి మృతితో తెలుగు సినిమా చరిత్రలో కొంత కాలగర్భంలో కలిసిపోయినట్లే సినీ పరిశ్రమకు సంబంధించిన చాలా విషయాలకు బాలు ప్రత్యక్ష సాక్షి ఆయన వ్యాఖ్యాతగా చేసిన కార్యక్రమాల్లోనూ ఇంటర్వ్యూల ద్వారా కానీ పుస్తకాల ద్వారా కానీ చివర్లో యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా కానీ అప్పటి సంగతులను ఎంతో ఆసక్తికరంగా చెప్పేవారు అలా తెలుగు తమిళ కన్నడ సినిమాలకు సంగీత దర్శకులకు సంబంధించిన చాలా చరిత్రను బాలు రికార్డ్ చేశారు కానీ అది మహాసముద్రంలో నీటి బుట్టంత బాలు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ల గురించి ఆయనతో మాట్లాడితే ఒక్కో సంగీత దర్శకుని గురించి 10 గంటల వీడియోలు చేయొచ్చు సినిమాలకు సంబంధించి 1000 పుస్తకాలు రాయగలిగిన సమాచారం ఆయన వద్ద ఉందంటే అతిశయోక్తి కాదు సాధారణంగా ఏ మనిషికైనా తనదంటూ ఒక ప్రపంచం ఉంటుంది కానీ ఒక్కడైన బాలుకు అనేక ప్రపంచాలు ఉండేవి చక్కటి తెలుగులో మాట్లాడుతూ తెలుగు సినిమాల విశేషాలు వివరిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగా రంజింపజేస్తారో తమిళులతోనూ అంతగా మమేకమయ్యారాయన కన్నడ ప్రేక్షకులతోనూ అంతే ఆ విశేషాలు చెబుతున్నప్పుడు తమిళ కన్నడ ప్రేక్షకులకు మనలాగే ఎంతగానో పరవశిస్తారు తమిళులు కన్నడిగులు ఎవరికి వారు బాలుని తమవాడిగా పరిగణిస్తారు తప్ప పరాయి వ్యక్తిగా భావించరు బాలును సన్నిహితులు పని రాక్షసుడు అని ముద్దుగా పిలుచుకునేవారు ఆయన షెడ్యూల్ అలా ఉండేది తెలుగు తమిళం కన్నడం హిందీ ఇలా అన్ని భాషల్లోనూ పాడడమే కాదు నటన డబ్బింగ్ సంగీత దర్శకత్వం అన్నింటిలోనూ ఆయనది విశ్వరూపమే దీంతో ఆయన షెడ్యూలు ఎప్పుడు చాలా పకడ్బందీగా ఉండేది మద్రాసులో తెలుగు తమిళ పాటలతో ఎక్కువ బిజీగా ఉండే బాలు శనివారం కన్నడ పాటలకు కేటాయించేవాడు
ఆ ఒక్కరోజే అక్కడికి వెళ్ళి 10 పాటల దాకా పాడేసేవాడు. కన్నడ పాటల రికార్డింగ్ ఏదైనా ఉంటే శనివారమే పెట్టుకోవాలని సూచించేవారు. అవసరమైతే ఆదివారం కూడా అక్కడే ఉండి అన్ని పాటలు పాడి మళ్ళీ మద్రాసుకు వచ్చేసేవారు. 1981లో ఒకే రోజు 21 కన్నడ పాటలు పాడి రికార్డు సృష్టించారు. తమిళ్లో 19 పాటలు, హిందీలో 16 పాటలు ఒకే రోజు పాడారు. సంగీత దర్శకుడు స్వరం చెప్పగానే ఇట్టే పట్టేసి వేగంగా పాడే సామర్థ్యం వల్లనే ఆయన ఈ అద్భుతాన్ని చేయగలిగాడు. ఏ భాష అయినా సరే ఏ మాట ఎలా పలకాలో, ఎక్కడ ఏ తూగులో మాట్లాడాలో బాలుకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. అందుకే వ్యాఖ్యాతగా కూడా బాలు విశ్వరూపం చూపారు. పలు కార్యక్రమాల్లో ఆయన వ్యాఖ్యానం కోసం, మధ్య మధ్యలో ఆయన చెప్పే ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఉదాహరణకు ఒక కార్యక్రమంలో ఆయన శంకరాభరణంలోని దొరుకున ఇటువంటి సేవ పాట గురించి ఒక ఆసక్తికరమైనటువంటి విషయం చెప్పారు. ఆ పాటలోని 2వ వరుస నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మది రోహమున చేయుత్రోవ అని చాలా పెద్దగా ఉంటుంది. ఆ పాట విన్న ఆత్రేయ గారు, ఏంటయ్యా 2వ లైన్ ఇంత పెద్దగా రాశావు, పాడేవాడు చచ్చిపోతాడు అని వేటూరితో అన్నారట. దానికి వేటూరి, అది పాడేవాడు చచ్చిపోయే సినే అండి అన్నారట. ఆ సంభాషణ గురించి చెప్పిన బాలు, ఈయన అడిగారు, ఆయన చెప్పారు, బాగానే ఉంది కానీ నేను పాడాలి, చచ్చిపోకూడదు. అంత బాగా ట్యూన్ చేసింది కేవీ మహదేవన్ అని మహదేవన్పై తనకున్న ఇష్టాన్ని చాటుకున్నారు. ఇలాంటి సంఘటనల గురించి కోకొల్లులుగా చెప్పేవారు ఆయన. అలాగే వ్యాఖ్యాతగా అద్భుతమైన సమయస్ఫూర్తితో వ్యవహరించడం బాలుకు వెన్నతో పెట్టిన విద్య. ఉదాహరణకి ఒకసారి ఓ కార్యక్రమంలో స్టేజీపై ఎస్పి శైలజ పాట పాడేటప్పుడు కొంచెం తడబడ్డారు. ఆ తర్వాత బాలు మౌనమేలనోయ్ పాట పాడుతూ పలికే పెదవి వణికింది ఎందుకు అనే పాదాల దగ్గరకు వచ్చేసరికి నర్మ గర్భంగా శైలజ వంక చూశారు. దీంతో ఆ కార్యక్రమానికి వచ్చిన ఆహుతులు ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఆయన న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన కార్యక్రమాల్లో వర్త